వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని టీవీ సాధారణంగా చాలా మందిని చూస్తుంటాము చాలా అందంగా కనిపిస్తుంటారు అంటే హ్యాండ్స్ కావచ్చు ఈ ఈ పొట్ట బాగా ఇక్కడి వరకు ఈ చెస్ట్ కింద వరకు కూడా మనిషి సన్నగా బాగా కనిపిస్తారు కానీ అక్కడ నుంచి వెళ్ళేసరికి షేప్ మారిపోయి ఉంటుంది మొత్తం కూడా పొట్ట ఉబకాయం అదే బెళ్ళి ఫ్యాట్ అంటారు కదా అది ఈ థైస్ కూడా చాలా లావుగా ఉంటారు మనిషి మాత్రం సన్నగా చూస్తే ముఖం చిన్నగా సన్నగా కనిపిస్తుంది ఈ బా స్ట్రక్చర్ కూడా సన్నగా కనిపిస్తుంది కానీ కింద పొట్ట భాగం నుంచి చాలా అబ్నార్మల్గా బెల్లి ఫ్యాట్ అదే ఉబకాయం అంటారు దాంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు దానితోటి తొడలు లావుగా ఉండడం తొడలు రాసుకోవడము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు ఏంటి ఈ ఉబకాయం అనేది ఎందుకు వస్తుంది ఆ ఉబకాయం నుంచి ఎలా బయటపడాలి ఏంటి అసలు ఎలాంటి డైట్ తీసుకుంటే ఉపయోగాన్ని తగ్గించుకోవచ్చు థైస్ అన్నగా అవ్వాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎలాంటి వ్యాయామం చేయాలి అన్న వివరాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ డైటీషియన్ వినీలా గారు నమస్తే మేడం నమస్తే బాగున్నారు నాగరాజ్ గారు మీరు ఎలా ఉన్నారు అంతంత మాత్రమే ఉన్నారు మేడం మీరైతే బాగున్నారు మేడం చూడడానికి బాగున్నారు కెమెరాలో చూసేవారికి కూడా మీరు బాగానే కనిపిస్తున్నారు చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తుంటాయి మీ గురించి ఎందుకంటే బాగానే ఉన్నారు కాబట్టి మమ్మల్ని బాగా పరుస్తారని మీ దగ్గరకు వచ్చాము నేను ఇంటర్వ్యూ చేయడానికి కారణం వ్యక్తిగతంగా నాకు నేను మీ దగ్గరకు చూపించుకోవడం కన్నా ఇంటర్వ్యూ చేస్తూ నా నా నేను పడుతున్న ఇబ్బందులని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అనమాట అలాంటి వారి కోసం నేనే ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడదాం అనేది అయితే ఇక్కడికి వచ్చాను మేడం నేను ప్రస్తుతానికి అయితే నాకున్న ఇబ్బంది ఏంటి అని అంటారు మీరు నేను మనిషి మామూలు చూడ్డానికి సన్నగా ఉన్నాను మేడం నేను పొట్ట వచ్చాకే మేడం ఈ ఫ్యాట్ ఈ బెల్లి ఫ్యాట్ నాకు ఈ పొట్ట ఎక్కువ చాలా ఇబ్బంది పెడుతుంది నన్ను తైస్ కూడా చాలా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయన్నమాట నాకు ఈ ఈ పొట్ట లాగొట్టడం వల్ల నేను ఎక్కువగా నడవలేను నాకు కొద్దిగా ఆయాసం వచ్చినట్టుగా కొద్దిగా ఇబ్బందికరంగా ఒక్కొక్కసారి అన్ఈజీగా ఉంటుంది అనమాట అసలు ఏం మేడం ఏం చేయాలి అసలు ఈ బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి ఉబకాయం అనేది లేకోకుండా నేను కూడా అందరిలాగా పైనుంచి కింద వరకు చాలా స్లిమ్గా సన్నగా కనిపించాలి మేడం తప్పకుండా గారు డైట్ చేయగలరా చెప్పండి అంటే నేను ఒక స్పెసిఫిక్ గా ఈ లెవెన్ ఓ క్లాక్ కి ఇది తినాలి ఇలా వండుకోవాలి ఇప్పుడు నైన్ కి ఇలా తినాలి త్రీ కి ఇది తినాలి సిక్స్ కి ఇది తినాలి నా రాత్రి పడుకునే ముందు ఇది తినాలి ఇన్ని లీటర్లు వాటర్ తాగాలి మధ్యలో ఏ కైండ్ ఆఫ్ వాటర్ తాగాల అవన్నీ ఇంట్లో కుకింగ్ మెథడ్స్ ఉంటాయి అవన్నీ చేసుకోగలరా అంటే మీరు దాంట్లో ఒకటి చేయగలరా ఇన్ని లీటర్లు వాటర్ తాగాలి అనేది కదా వాటర్ కావాలంటే తాగగలను మేడం ఎక్కడ పోయినా కూడా ఒక మినరల్ వాటర్ బాటిల్లో పెట్టుకొని లేకుంటే ఒక బాటిల్లో ఇంట్లో వాటర్ పట్టుకొని వచ్చు అది తాగుతూ లేదంటే గోరువెచ్చ నీళ్ళు తాగమన్నా ఇంట్లో తాగు చేయగలను మేడం కానీ కుకింగ్ అన్నారే చాలా ఇబ్బంది మేడం ఎందుకంటే నా ఫ్యామిలీ అనంతపూర్లో ఉంటుంది నా భార్య పిల్లలు అనంతపూర్లో ఉంటారు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటానట టెన్ డేస్ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ కుదిరితే వారానికి ఒకసారి కూడా ఇంటికి అనమాట ఇక్కడ నేను మామూలుగా వండుకొని తినడమే కష్టం నాకు ఇక మీరు చెప్పే డైట్ని రోజు వండుకొని తినాలంటే అది నాకు ఇబ్బంది మేడం అంటే నాలాంటి వారు చాలా మంది ఉన్నారు మేడం ఫ్యామిలీ ఊర్లో ఉంటుంది వాళ్ళు సిటీకి వచ్చి బతుకుతుంటారు అనమాట చాలా ఇబ్బందులు పడుతుంటారు ఎవరికైనా ఇబ్బందులు వస్తుందంటే ఈ పొట్ట వల్లనే ఇబ్బందులు తలెత్తుతుంటారంట ఆ పొట్ట తగ్గించుకోవాలి మీలాంటి వారి దగ్గరికి వస్తే ఈ వండుకోవాలి అది ఇదని చెప్తుంటారు వండుకోలేము మేము తద్వారా దానికి రెమెడీ ఏంటి అనేది మీరు ఎవరు చెప్పగలుగుతారా మీలాంటి వాళ్ళ కోసమే కొత్తగా అనే మెషీన్ తో బెల్లి ఫ్యాట్ ని తగ్గిస్తున్నాను ఒక అంటే అదొక మీన్స్ మీరు అక్కడ ఫ్యాట్ ని ఫ్రీజ్ చేస్తాం అనమాట ఆ ఫ్రీజింగ్ టెక్నాలజీ అండ్ అక్కడ మజిల్ కాంట్రాక్షన్స్ ఎక్కువ చేస్తుంది అది అంటే ఇప్పుడు మనం టమ్మీ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు అక్కడ మజిల్ కాంట్రాక్షన్స్ అవుతూ ఉంటాయి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అది వితౌట్ ఎక్సర్సైజ్ కొంచెం కాంట్రాక్షన్ రేట్ ని పెంచుతుంది అలా పెంచి అక్కడ ఒక స్కిన్ అనేది లూజ్గా ఉంటే టైట్ చేస్తూ మనం ఒక మోడరేట్ డైట్ అంటే ఒక స్పెసిఫిక్ డైట్లో అంటే ఆప్షన్స్ ఒక పది రకాలు ఇస్తాను అంటే బ్రేక్ఫాస్ట్ కి ఒక సెవెన్ వెరైటీస్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తాను డిన్నర్కి ఆప్షన్స్ ఇస్తాను కొలతలు చెప్తాను సో ఈ మోడరేట్ డైట్ చేస్తూ ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ టెన్ డేస్ కానీ మన క్లినిక్ కి విజిట్ అయ్యి సెషన్ తీసుకోవాలి ఓకే సో ఎవ్రీ టెన్ డేస్ కి మీరు వచ్చి సెషన్ తీసుకున్నాక మీకు ఒక మోడరేట్ డైట్ ఎవ్రీ టెన్ డేస్ కి కొన్ని ఆప్షన్స్ ఇస్తా ఉంటాను ఎవ్రీ టెన్ డేస్ కి మీకు డైట్ చేంజ్ చేస్తూ ఉంటాను ఆప్షన్స్ మీరు ఆప్షన్స్ లో ఏవైనా చూస్ చేసుకోవచ్చు ఇది ఎన్ని నెలల కోర్స్ మీ పొట్ట ఎప్పుడు దాకా దాకా వరకు అంటే త్వరగా తగ్గించుకోవాలి మూడు నెలలకు ఎవ్రీ టెన్ డేస్ వన్ వీక్ మీకు రిజల్ట్ ఉంటుంది నేను రెగ్యులర్ గా మీరు చెప్పినది పాటిస్తాను మేడం తూచా తప్పకుండా క్రమం తప్పకుండా మీరు ఏం చెప్తారు పాటిస్తాను టెన్ డేస్ వన్స్ మీ దగ్గరకు వచ్చి సెషన్స్ తీసుకుంటాను అన్నీ చేస్తే ఎన్ని రోజులకు తగ్గుతుంది అంటారు నాగరాజు గారు టెన్ డేస్ కి ఒకసారి వన్ వీక్ ఒకసారి విజిట్ అవ్వాల్సి వస్తుంది విజిట్ అయినప్పుడు నాగరాజు గారు కొలతలు తీసుకుంటాము మీకే రిజల్ట్ మీ కళ్ళ ముందే చూపిస్తాం అది ఎన్ని రోజులు అవుతుంది ఒక టూ మంత్స్ లో అట్లీస్ట్ ఫోర్ ఇంచెస్ తగ్గుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఫోర్ ఓకే మేడం నాకు పొట్ట ఉంది ఈ పొట్టను తగ్గిస్తారు ఈ పొట్ట మల్లాల లోపల పోతుంది అంటే ఇది లూజ్ అయినప్పుడు కింద పడ్డాటిక్ గా దాన్ని టైట్ చేస్తూ ఉంటాం ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ స్కిన్ టైట్ అయిపోతా ఉంటది ఆ మిషన్ కి ఇటీవల నా ఫ్రెండ్ ఒకతను చూసి బాగా లావుగా ఉంటాడు పొట్ట ఇంత లావు ఉంటుంది సన్నబడ్డాడు మనిషి కానీ పొట్ట మాత్రం లూజ్ అయ్యి ఇలా ఫోల్డ్ అయింది అనమాట అది ఆ స్కిన్ అనేది అలాంటి అదే అలాంటి వాళ్ళు స్కిన్ టైటనింగ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉండాలి వెయిట్ లాస్ తో పాటు ఒక సైడ్ మనం స్కిన్ టైట్నింగ్ ప్రొసీజర్స్ లేదా జిమ్కి వెళ్ళి వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నా మనకి అలాంటి ఫలితాలే వస్తాయి పొట్ట తగ్గడంతో పాటు వస్తాయింగ్ కూడా డైట్ స్కిన్ టైట్నింగ్ కి డైట్ ఉండదండి ఓకే ఒకవేళ మనం మిషన్ తో టైట్ చేయాలనుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్స్ మాత్రమే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఎక్కడ ఉండవు సో మనం డైట్ చేస్తే అక్కడ ఉండే ఫ్యాట్ తగ్గించుకోగలం కానీ లూ స్కిన్ టైట్ అవ్వాలంటే అది అంత తేలికైన పని అయితే కాదు అంటే మాలాంటి వారు వండుకొని తినలేని వారు మీ దగ్గరకి వస్తుంది ఈఎం సిస్టం ఎంఎస్ సిస్టమ్ తగ్గి ఉండదు అంటే ఇంకా ఫుడ్ ఏం తీసుకుంటే ఉండదు మేడం ఒక మిషన్ అంటే ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ గా ఒక స్పెసిఫిక్ వంటకం చెప్తాను చెప్తానన్నమాట ఆ వంటకమే అలానే చేసుకొని తినాలి యాక్చువల్ గా వినీలా డైట్ లో నేను ఇచ్చే డైట్ యాజ్ ఇట్ ఈజ్ తూచర్ తప్పకుండా తినాలి ఓకే ఈ ఇక్కడ నేను వండి వండే డైట్లో ఏమీ చెప్పను ఆప్షన్స్ చెప్తాను ఈ కర్రీ తినండి ఈ కర్రీ తినండి ఈ కర్రీ తినండి పోషన్స్ చెప్తాను అంతేకాని ఇప్పుడు నా డైట్లో ఎస్పెషల్లీ వినీలా స్పార్కుల్లో జాయిన్ అయినప్పుడు ఓన్లీ డైట్కే జాయిన్ అయినప్పుడు నేను ఈ టైంకి ఇది ఇలా వండుకొని ఈ టైంకే తినండి ఈ టైంకి ఈ స్నాక్ తినండి ఈ టైంకి ఇది తినండి మీకు రౌండ్ ద క్లాక్ తిన్నాక కూడా మీకు ఏమైనా ఆకలి అనిపిస్తే మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను ఆకలిస్తే సో ఈ పర్టికులర్ ఒక స్ట్రాటజీతో వెళ్తాం అంటే డైట్ ఇప్పుడు వాళ్ళకి పీసీఓడి ఉంటే పీసీఓడి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే డైట్ వెళ్తుంది డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ రివర్సల్ డైట్ వెళ్తుంది సో ఇవన్నీ థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కంట్రోల్ అవ్వడానికి డైట్ ఉంటుంది మెనోపాజ్ ఉండే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది వాటిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది అసలు ఆ బాడీ ఇన్ఫ్లమేషన్ బాడీయా ఫ్యాట్ బాడీయా వాటర్ కంటెంట్ బాడీయా అర్థం చేసుకొని దాని ప్రకారం డైట్ ఉంటుంది సో ఇవన్నీ నేను క్లియర్ చేస్తూ తగ్గిస్తాను కాబట్టి నేను చెప్పేది కంపల్సరిగా వాళ్ళు కుక్ చేసుకొని తినాల్సి వస్తుంది సో ఇది మిషన్ ప్లస్ నా డైట్ కాబట్టి నేను ఇక్కడ క్యాలరీ డిఫిసిట్ డైట్లో పెట్టి నేను ట్రీట్మెంట్ ఇస్తూ మీకు తగ్గిన వెయిట్ని లాస్ స్కిన్ టైట్నింగ్ చేయిస్తూ నేను బెల్లి ఫ్యాట్ ని ఎస్పెషల్లీ బెల్లి ఫ్యాట్ ని బాగా తగ్గిస్తాను బాగా తగ్గిస్తాను ఒక మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు పన్నీర్ కర్రీ వండుకొని తినండి టైం కి అని చెప్తాను పన్నీర్ కర్రీ తినండి అని చెప్తారు అది నేను హోటల్ నుంచి తెప్పించుకొని తెప్పించుకోవచ్చు అది కూడా శ్రేష్టమైన కానీ హోటల్లో తెప్పించుకొని కూడా తినచ్చు కర్రీ ఒక డైట్ లో ఈ టైంలో లో చికెన్ ఓన్లీ చికెన్ ఫ్రై తినమంటారు ఇంట్లోనే వండుకోవాలా హోటల్ నుంచి కూడా బయట నుంచి అయినా తెప్పించుకోవచ్చు ఏం ప్రాబ్లం అంటే బయట మళ్ళా దాంట్లో అదే గ్రిల్డ్ చికెన్ అదే గ్రిల్డ్ చికెన్ గ్రిల్డ్ పన్నీరు గ్రిల్డ్ మష్రూమ్స్ ఇలా అలా ఆప్షన్స్ తెచ్చుకోవాలి అలా ఆప్షన్స్ అంటే మీరు రెండు రకాల డైట్లలో మా లాంటి వారి కోసము సరికొత్త ప్లాన్ ఒకటి తీసుకో ప్లాన్ అది విత్ మెషినరీ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ డైట్ తో తగ్గదు మాడిఫికేషన్స్ ఉంటాయి ఒక ఆప్షన్స్ ఇస్తాను కుకింగ్ ఆప్షన్స్ కాకపోయినా యూ కెన్ ఆర్డర్ అంటే ఇప్పుడు అన్ని చాలా చాలా హెల్దీ యాప్స్ కూడా ఉన్నాయి అందులో ఆర్డర్ పెట్టుకుని అయినా తెచ్చుకోవచ్చు సలాడ్స్ అవన్నీ కూడా నేను చెప్పినట్లు చెప్పిన ప్యాటర్న్ లో తినాలి అంటే ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని తింటూ మనం ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ వెళ్ళినా ఆన్ రోడ్ వెళ్ళేటప్పుడు హోటల్స్ లో ఆగి అవన్నీ అవి దొరికితే సెషన్స్ వచ్చి మీతో టెన్ డేస్ ద్వారా వచ్చేసి ఆ మిషన్ ద్వారా మనము బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవచ్చు మరి తైజ్ పరిస్థితి డైట్ లో ఓవరాల్ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి అది కూడా తగ్గుతుంది ఓవరాల్ గా ప్రాబ్లమ్ మీకు తైస్ కూడా కావాలంటే తైస్ కూడా యూ కెన్ జాయిన్ నో ప్రాబ్లమ్ ఒక గంట గంట ఉండాల్సి ఫైనల్ ఒక నిమిషంలో చెప్పేయండి మాకు సరే మా లాంటి వాళ్ళని పక్కన పెట్టి సాధారణ వండుకొని తినే వాళ్ళు కూడా ఉంటారనమాట బెల్లి ఫ్యాట్ తో ఇబ్బంది పడుతూ వండుకొని తినగలము అంటారు వారికి ఏ విధమైన డైట్ చెప్తారు మీరు నేను వాళ్ళ హైట్ ని తీసుకుంటాను వాళ్ళ హెల్త్ ఇష్యూస్ తీసుకుంటాను వాళ్ళ వెయిట్ని తీసుకుంటాను వాళ్ళ బాడీ అసలు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉందా నేను డైట్లో పెట్టినప్పుడు ఎలా రియాక్షన్ అవుతుంది ఎక్కువ వాటర్ కంటెంట్ బాడీయా ఇన్ఫ్లమేషనా లేకపోతే హార్మోనల్ ఇష్యూతో ఉంటుందా ఎలా రియాక్షన్ వస్తుంది అనే దాన్ని బట్టి ఏ వంటకాలు వెళ్ళాలి ఏ ఎన్ని క్యాలరీస్ వెళ్ళాలి అనేది నేను డిసైడ్ చేస్తాను ఇవన్నీ కూడా మేడం మీ దగ్గరకు వచ్చిన తర్వాత అంటే వాళ్ళతో పాత రిపోర్ట్లు టెస్ట్ చేయించుకుంటారు అవి బేస్ చేసుకుని చెప్తారు అంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి అంత టెస్ట్ చేసిన తర్వాతనే మీ ట్రీట్ బేస్ అంటే ఇప్పుడు టెస్ట్లు చేస్తే బాడీలో ఆ మీకు ఏవన్సీ లెవెల్స్ హెచ్బి ఏవన్సీ లెవెల్స్ తెలుస్తుంది ఐరన్ లెవెల్స్ తెలుస్తుంది కాల్షియం తెలుస్తుంది మీ సిబిపి తెలుస్తుంది మీరు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే నేను ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇవ్వకూడదు అది తెలుస్తుంది సో ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కానీ ఆ బాడీ వాటర్ కంటెంట్ బాడీయా ఇన్ఫ్లమేషన్ బాడీయా ఎక్కువ ఫ్యాట్ ఉందా అనేది మేము డైట్ ఇస్తున్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటే నేను ఇన్ఫ్లమేషన్కి తగ్గట్టు డైట్ ఇవ్వాలి ఒకవేళ వాటర్ కంటెంట్ ఉందంటే ఆ వాటర్ కంటెంట్ తగ్గటానికి డైట్ ఇవ్వాలి ఒకవేళ వాళ్ళ బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉందంటే ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి నేను డైట్ ఇవ్వాలి ఒకవేళ వాళ్ళ మెటబాలిక్ డిజార్డర్ ఉంటే ఆ మెటబాలిక్ రేట్లు ఆ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవ్వడానికి నేను ఏం చేయాలి అనేది ఎక్కువ ఫాస్టింగ్ అవర్స్ పెంచాలా బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ చేయడానికి ఏం చేయాలి ఇవన్నీ వీటిలన్నిటి మీద వర్క్ చేస్తాం ఓకే ఏ అయినా నెంబర్ వన్ కావచ్చు నంబర్ టూ కావచ్చు బెల్లి ఫ్యాట్ అయితే ఖచ్చితంగా తగ్గిస్తారు బెల్లి ఫ్యాటే కాదు ఓవరాల్ ఫ్యాట్ కూడా తగ్గి థ్యాంక్ యూ మేడం చూశారు కదా నాలాంటి వారి కోసం అంటే డైట్లో ఏదైతే వండుకొని తినలేమో అలాంటి వారికి కూడా సరికొత్త డైట్ తీసుకువచ్చారు అది అందరూ ఉపయోగించుకుంటే త్వరలోనే అందరూ కూడా ఎవరైతే సన్నగా కావాలి స్లిమ్గా కనిపించాలి బాడీ మొత్తం కూడా అంటే మన శరీరం పైనుంచి కింద వరకు స్లిమ్గా కనిపించాలి అంటే ఖచ్చితంగా రెండవ డైట్ ని పాటిస్తారు నేనైతే త్వరలో పాటించబోతున్నాను నన్ను కూడా అందరూ ఫాలో అయితే అందరూ కూడా స్లిమ్ గా ఉండచ్చు త్వరలోనే పాటిస్తారని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం నమస్తే థ్యాంక్ యూ